హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ఇక్కడ మీకు ఒక బోర్డు మీద ఒక పిక్చర్ కనబడుతుంది ట్వెల్త్ ఫెయిల్ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చూడాల్సిన ఒక సినిమా గురించి ఎందుకంటే నిన్న ఈ సినిమాని నేను చూశాను నేను కొంత నాకు ఫీలింగ్ అనిపించింది ఆ నేపథ్యంలో ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రస్తుతం మన తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి ఉపయోగపడే సినిమా ట్వెల్త్ ఫెయిల్ ఎందుకంటే తెలంగాణలో కూడా గత మూడు సంవత్సరాలుగా ప్రిపరేషన్లో ఉండి కూడా ఉద్యోగం ఎగ్జామ్ కూడా రాయకుండా మానసిక వేదనతో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఉపయోగపడే సినిమా ట్వెల్త్ ఫెయిల్ ఎందుకంటే ఇక్కడ ముందుగా చూడండి ఒక ఆశయం ఒక లక్ష్యం ఒక ఆశయం ఒక లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఆ ఆశయం కోసం లక్ష్యం కోసం ఒక విద్యార్థి పడే తపన ఎంత తపన అంటే చివరికి తినడానికి డబ్బులు లేనప్పుడు చదువుకోవడానికి పుస్తకం లేనప్పుడు ఉండడానికి రూమ్ లేనప్పుడు చివరికి పాయకాన్లు గడిగే ఒక విద్యార్థిగా మారి ఒక లైబ్రరీలో పుస్తకాలు అందించే ఒక వ్యక్తిగా మారి ఒక పిండి గిండ్రిలో పదిహేను గంటలు కష్టపడి చివరికి ఏమీ తెలియనంటే ఐపీఎస్లో అనే పదం అర్థం తెలియని ఒక అభ్యర్థి ఒక ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించినటువంటి ఒక సినిమా నిన్న ఒక ఎమోషనల్గా ఒక చదవాలన్న ఒక ఆకాంక్షను కల్పించే ఒక సినిమా ట్వెల్త్ ఫెయిన్ ప్రతి విద్యార్థి కంపల్సరీగా ఈ సినిమాకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఒక చెడ్డి వేసుకొని ఒక పశుల కాసి ఒక వ్యవసాయం చేసి ఒక పేదరికంలో ఉన్న ఒక ప్రతి విద్యార్థి కనెక్ట్ అయ్యే సినిమా ట్వెల్త్ ఫెయిల్ గ్రామంలో ఉన్న ప్రతి విద్యార్థి జీవన చిత్రం ఎలా ఉంటుందో చూపించే ఒక నిజమైన సినిమా ట్వెల్త్ ఫెయిల్ ప్రతి విద్యార్థి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను టీచర్ల కూడా చెప్పేది ఏమిటంటే ఒక సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి హై స్కూల్లో కూడా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి చూపించాల్సిన సినిమా ట్వెల్త్ ఫెయిల్ అంటే ఒక సినిమా అంటే నిజ జీవితంలో వాస్తవాన్ని వాస్తవాన్ని ఒక సినిమా రూపంలో చూపించినట్టు ఒక సినిమా ఇది రియల్ స్టోరీ నాట్ ఓన్లీ ఏదో కల్పిత గాథ కాదు ఒక మనోజ్ కుమార్ శర్మ అనేటటువంటి ఒక లోయలో ఒక పల్లెటూరు విద్యార్థిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక క్వారీలలో పనిచేసిన వ్యక్తి అప్పుడే ఒక డిఎస్పి ఎగ్జామ్ రాస్తుంటే ఎంక్వైరీ ఆఫీసర్గా వచ్చినాక డిఎస్పిని చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ నీలాగా నేను కావాలంటే ఏం చెయ్యాలి అన్న ఒక ప్రశ్న నుంచి మొదలయ్యే సినిమా చివరికి అదే డిఎస్పికి అదే డిఎస్పి ఎక్కడైతే ఇన్స్పిరేషన్ పొందాడో అదే డిఎస్పి అతను సల్యూట్ కొట్టినటువంటి ఇతురుతంతో సినిమా అనేది కంప్లీట్ అవుతుంది ఒక గ్రామంలోకి వెళ్ళి అంటే ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక చెంబల్లో లోయలో ఒక గ్వాలియర్ అనే పట్టణానికి పోయి గ్రూఫన్ ప్రిపేర్ కావాలని మొదలు పెడితే గవర్నమెంటు మూడు సంవత్సరాల పాటు ఏ పరీక్ష నిర్వహించమని చేతులే చేసిన సందర్భాన్ని సృష్టించి ఆ తర్వాత ఒక రైల్వే స్టేషన్లో ఐపిఎస్ అనే పదమే తెలియకుండా ఒక రైల్ టికెట్ డబ్బులు లేకుండా తినడానికి డిబుల్ డబ్బులు లేకుండా రిక్వెస్ట్ చేసి ఢిల్లీకి పోయి ఆ ఢిల్లీకి పోయాక చేతిలో చిల్లి లేక ఒక లైబ్రరీలో పనిచేసేవాడిగా లాటరీలు కడిగేవాడిగా జీతానికి కుదిరి ఆ తర్వాత అక్కడ నువ్వు ఒక డబ్బులు కొట్టేశావు ఒక నింద వేస్తే అందుకే ఇక్కడ రెండో పాయింట్ అవినీతి ఒక నిజాయితీ కనబడుతుంది ఒక తండ్రి కూడా ఒక నిజమైనటువంటి ఒక ఆఫీసర్గా కనబడతాడు సంతకం పెట్టడానికి ఒప్పుకోక లంచం తీసుకోవడానికి ఒప్పుకోక తన పై అధికారులు లంచం తీసుకుంటే అతని చెప్పులతో దాడి చేసి సస్పెండ్ అయినట్టు ఒక తండ్రి జీవితం ఒక ఆర్మీ అధికారిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతని తుపాకీ వాళ్ళ నానమ్మలో ఉన్న ఒక నిజాయితీ చివరికి వాళ్ళ నానమ్మ మనవళ్ళలో ఉన్నటువంటి కసిని చూసి ఒక పెద్ద ఉద్యోగం కొట్టాలని ఆకాంక్షను చూసి తను దాచుకున్నటువంటి డబ్బులు ఇచ్చినటువంటి ఒక సందర్భం అద్భుతంగా అనిపించిందండి ఇవాళ దీంట్లో సినిమాలో పాటలు లేకపోవచ్చు ఒక ఫైటింగ్ లేకపోవచ్చు ఒక ఏవేవో బయట నుంచి కల్పితమైన గాథ లేకపోవచ్చు కానీ వాస్తవికంగా నిజాయితీగా ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం ఒక వ్యక్తి పాడే తపన ఆ తపనలో కూడా నిజాయితీని కనబడుతున్న అంశం ఈ సినిమాలో అద్భుతంగా మనకు కనబడుతుంది ఒక ఆశయం కోసం తను ఎంత కష్టపడ్డాడో అంటే రోజు పదిహేను గంటలు పనిచేసి ఒక ఆరు గంటలు చదివి పనిచేసిన కాడని అట్లాగే ఇట్లా టేబుల్పై పడుకున్నటువంటి ఇతివృత్తాలు చూస్తుంటే నాకు ప్రతి గ్రామీణ విద్యార్థి కనపడ్డాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒక గృఫన్ ఆఫీసర్ కనపడ్డాడు ఇవాళ ఐఏఎస్గా పేదరికంలోకి వెళ్ళి వచ్చే ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించిన ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లను వాళ్ళందరి యొక్క జీవితాలు ఇంత దారుణంగా ఉండకపోవచ్చు కానీ అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి వచ్చే సందర్భాలు మనకు కనబడతాయి మీకు చూడండి ఇతనే రియల్ హీరో మనకు ఇవాళ మహారాష్ట్ర క్యాడర్లో పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాడు రెండు వేల ఐదో సంవత్సరంలో ఐపిఎస్ఏ సెలెక్ట్ అయ్యి ఇవాళ మహారాష్ట్ర క్యాడర్లో అసిస్టెంట్ కమిషనర్గా పనబడుతున్నాడు అతని యొక్క పర్సనల్ బయోగ్రఫీ ఈ సినిమా కాబట్టి ఈ సినిమాని ప్రతి విద్యార్థి కంపల్సరీగా చూడండి చూడు తీరాల్సిందే కంపల్సరీగా ఇది హిందీలో వచ్చినటువంటి సినిమా తెలుగులో అనువాద రూపంలో కూడా వచ్చింది ఆ అనువాద సినిమాని చూడండి తెలుగు అర్థమైతే మీ హిందీ బాగా వస్తే ఒరిజినల్ ఉన్నటువంటి హిందీలో కూడా చూసి ఒక ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి పట్నం దాకా చదువుల కోలాహలంలో ఎలా ఉంటుందో నిజమైనటువంటి వాళ్ళ తల్లిపడినటువంటి ఒక ఆవేదనని కూడా సినిమాలో చూపించే ఒక ప్రయత్నం చేశారు ఒక ఈ సినిమాలో ఒక నిజాయితీ అనేది కనబడుతుంది ఈ సినిమాలో ముందుగా మీరు అర్థం చేసుకోవాల అంశం ఏంటంటే ఒక లక్ష్యం ఆశయం కోసం ఒక మనసును కూడా అమ్ముకోకుండా ఉన్న డబ్బులు ఇస్తా అంటే కూడా తీసుకోకుండా ఆ తీసుకున్న దానికి పనిచేసి నీ అప్పు తీరుస్తానొక నేపథ్యంలో కనబడుతుంది సినిమాలోనేమో కనబడ సిచ్యువేషన్లు అయితే రియల్ హీరో చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒక డాగ్స్కి ఒక డబ్బులు ఉన్నటువంటి కుటుంబంలో ఇంటి కాపలు ఉన్న కుక్కలకి ఇతను కాపలాదారుడిగా పనిచేశాడు ఎనిమిది వందల రూపాయల జీతంతో ఆ కాపల కుక్కలకే ఈయన కాపలా ఉండి వాటి యొక్క మలమూత్రాలు ఎత్తిపోసి ఎనిమిది వందల రూపాయలు సంపాదించుకొని లైబ్రరీలో పనిచేసి రెండు వందల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ బట్టలు ఉతికినటువంటి సందర్భంలో కనబడే ఒక నిజమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ ఇక్కడ ఆ రియల్ స్టోరీలో కొంత కల్పితాలు కొన్ని చేసి ఉండవచ్చు కానీ ఈ యొక్క ఈ ఈ స్టోరీలో మీకు కనబడుతుంది అంటే ఒక చదువుకోవాలన్నటువంటి అభ్యర్థికి తల్లిదండ్రుల ప్రేమను కూడా దూరం చేసుకొని ఇల్లును దూరం చేసుకొని తోటి స్నేహితులను దూరం చేసుకొని సమాజానికి దూరంగా చివరికి ఒక అందమైన అమ్మాయి కూడా ప్రేమిస్తే ఆ ప్రేమ మోహం మోహంలో కూడా పడకుండా ఆ ప్రేమ మైకంలో కూడా పడకుండా దాని నుంచి కూడా దూరం జరిగి చివరి అటెంప్ట్లో నాలుగోసారి ఒక ఐపీఎస్ అయినటువంటి ఒక అధికారి యొక్క జీవితాన్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూలో కూడా నిజాయితీని కనబడిచినటువంటి సందర్భం ఈ సినిమాలో కనబడుతుంది పెద్ద సన్నివేశం అద్భుతంగా కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా నాకు ఏడిపచ్చే సన్నివేశాలు కనబడుతుంది నిజంగా నేను కూడా కష్టపడితే ఉన్నతమైన ఉద్యోగం సాధించడం కష్టమేమి కాదు ఎందుకంటే అతనికి ఇంగ్లీషు రాదు మెయిన్స్ ఎగ్జామ్లో ఒక వర్డ్ని కూడా అర్థం చేసుకునే సందర్భంలో ఎగ్జామ్ కంప్లీట్గా డిఫరెంట్ రాసేటువంటి సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఒక రెండు గంటల నలభై ఏడు నిమిషాల సినిమా అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నాటి హిందీ వెర్షన్లో వచ్చిన ఒక సినిమా సినిమా తీయడానికి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీని వచ్చిన లాభాలు టోటల్గా అరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసే ఒక సినిమాగా మీకు కనబడుతుంది ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి ఇక్కడ డైరెక్టర్ విద్దు వినోద్ చోప్రా అనే ఒక వ్యక్తి డైరెక్టరు రిటర్ను అతనే మళ్ళీ ప్రొడ్యూసర్గా పనిచేసిన ఒక సినిమా విక్రాంత్ మసి అనే ఒక ఇలా హీరోగా కనబడుతున్న ఒక సందర్భాలు కనబడతాయి కాబట్టి పాత్రలు చాలా తక్కువ పాత్రలు కనబడతాయి కానీ విద్య అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పుస్తక ప్రపంచంలో ఒక విద్యార్థి ఎంత మునిగిపోవాలో ఢిల్లీలో పడే విద్యార్థులు పడేటటు ఇబ్బంది కాబట్టి పాడ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం యొక్క చేసిన మోసం కారణంగా మనం మోసం పోయాం రెండు మూడేళ్ళుగా మోసపోయాం ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతున్న ఒక ఆశతో బతుకుతున్నాం ఆశయం కోసం బతుకుతున్నాం ఆ ఆశను ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే ఇలాంటి సినిమాలు చూడండి గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్లు సాధించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి పర్సనల్ బయోగ్రఫీ చదవండి మీలో తెలియని ఆలోచన తెలియని ఆవేశం ఉద్యోగం కొట్టాలన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షలు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడు కూడా మైండ్లో ఒత్తిడి లేకుండా ఎందుకంటే ఇక్కడ ఓపిక అనే పదానికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఎందుకంటే ఫస్ట్ టైము ఫిలిమ్స్ క్లియర్ కాదు రెండోసారి ఫిలిమ్స్ క్లియర్ కాదు మూడోసారి కూడా ఫిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ క్లియర్ కాదు కానీ నాలుగోసారి ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా సాధించిన విధానం చివరికి ఇంటర్వ్యూలో కూడా నేను ఫెయిల్ అయ్యారని బాధపడుతూ బయటికి వెళ్ళిన సందర్భం కానీ ఆ సభ్యుల మధ్య జెండక చర్చ ఇవన్నీ ఒక అద్భుతంగా కనబడతండి సినిమాని కాబట్టి సినిమా కంపల్సరీ చూడండి చూసిన తర్వాత ఈ సినిమా కింద నాకు కామెంట్ పెట్టండి సినిమా చూసిన తర్వాత కామెంట్ పెట్టండి ముందే ఇప్పుడే సినిమా చూడక ముందే కామెంట్ పెట్టకండి సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో నిజంగా ఎట్లా ఉందనే ఒక నేపథ్యంలో కింద కామెంట్ పెట్టే ఒక ప్రయత్నం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను కనుక నాకు మంచి సినిమా అనిపించింది చాలా రోజుల తర్వాత ఎందుకంటే ఈ ఎగురుడు దుంకుడు ఇద్దరి మధ్య ఫైటింగ్స్ అర్ధనగ్న చిత్రాలతో ఉన్నటువంటి సినిమాలు సగం సగం బట్టలతో ఉన్న సినిమాలు కాసేపు ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఒక జీవిత చిత్రాలని చదువుకునే విద్యార్థి కాబట్టి ప్రతి టీచరు తమ పిల్లలకు చూపెట్టండి మీ స్టూడెంట్కి చూపెట్టండి మీరు చూసిన ప్రతి ఒక్క వ్యక్తి మీ మిత్రులకు కూడా సినిమా చూడమని చెప్పే ఒక ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక అద్భుతమైన సినిమాని చెప్పడానికి అలా నేను మంచి అంటే గౌరవంగా నేను భావించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇది ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చూడాల్సిన ఒక సినిమా ట్వెల్త్ ఫెయిల్ ఒక ఆశయం ఒక అవినీతి ఒక పేదరికం వెంటాడుతున్న పేదరికం చాలామంది అంటారు నాకు డబ్బులు లేక నేను ఉద్యోగం అంటారు కానీ నిజంగా నువ్వు ఉద్యోగం కొట్టాలన్న తపన నీకుంటే ఈ ప్రకృతి కూడా సహకరిస్తుంది ఈ సమాజం కూడా సహకరిస్తుంది నాలాంటి వాళ్ళు సహకరిస్తారు మీ కంపల్సరీగా కాబట్టి నిజంగా నీ పేదరికమే అడ్డు అనుకుంటే ఆ అడ్డంకి కూడా కాదు నీ ఆడు వరకు ముందు ఒక ఆశయం అనేది నువ్వు సక్సెస్ సాధించడానికి హార్డ్ వర్క్ నమ్ముకొని పేదరికం అడ్డొచ్చినా కూడా దాన్ని నిలవరించి అవినీతికి దూరంగా ఉండే ఒక కథనం అద్భుతమైన కథనం రూపంలో ఈ చిత్రం కనబడుతూ ఉంటుంది చూసి తని తీర చూసి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ